నమస్తే అండి, నా పేరు రవికుమార్. పల్నాడు జిల్లా సత్రంపల్లి మండలం గోరంట గ్రామంలో ఉన్నామండి. మనకి అరుణోదయ సీడ్స్ వారి మోహిత అనే వెరైటీ మనం గోరంట గ్రామంలో ఇచ్చాము. ఒకసారి చూడండి, అరుణోదయ సీడ్స్ మోహిత అండి. రైతు మద్దెగుంట సాంబశివరావు, గత 2 సంవత్సరాల నుంచి మనకి ఇస్తున్నాము, సీడ్ ఇస్తున్నామండి. దిగుబడి ఎలా ఉంది ఏందనేది మనం రైతు ద్వారా తన అభిప్రాయాలు తెలుసుకుందాము, దాని యొక్క నాణ్యత గురించి మనం తెలుసుకుందాము. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. మీరు గత 2 సంవత్సరాల నుంచి మా వెరైటీ శాస్త్రం కాబట్టి ఆ మోహిత అనే వెరైటీ ఎలా ఉంది అనేది మనకి రైతుకి రైతు సోదరులకి ఒకసారి తెలియజేయగలరా మీ అభిప్రాయాలు? నమస్కారం సార్. మాది పల్నాడు జిల్లా సత్రంపల్లి మండలం గోరంట్ల గ్రామం. నా పేరు సాంబశివరావు సార్. మా నాన్నగారి పేరు కోటేశ్వరరావు. నేను గత 8 సంవత్సరాలు చేస్తున్నాను మామూలుగా రైతు పనిగా, అంటే పొలం పని. అయితే నాకు 2 సంవత్సరాల క్రితం, అంటే పోయిన సంవత్సరం వెంకటకృష్ణ సీడ్స్లో సత్రంపల్లిలో మోహిత తీసుకొచ్చాను. అంటే సీడు ఓరక చూడమని శాంపిల్కి ఇచ్చారు పోయిన సంవత్సరం. ఇదేశాలో 20 క్వింటాలు అయింది. 20 క్వింటాలు అయింది. పక్కన వాళ్ళు అందరూ పెద్దగా నాణ్యంగా లేవు కాయలు, ఆ సంవత్సరం అందరూ ఈడిపోయారు. అయినా మనం కష్టపడ్డాం, కాయ సైజు కానీ క్వాలిటీ కానీ ఉన్నంతటికి బాగా నాణ్యతగా ఉంది. సరేనని ఈ సంవత్సరం నేను మళ్ళీ నాకు ఆయత్తమే కావాలి రవి అని ఈ వెంకటకృష్ణ సీడ్స్లో పుల్లారా గారి కొట్లో ఉంటాడు ఈ రవి అని ఆయన, ఈయన కాడికి వెళ్ళాను. ఇచ్చాడు మళ్ళీ అరుణోదయ సీడ్స్ వారి మోహిత ఇత్తనం. ఎకరం వేశానండి. ఇప్పటికీ నేను ఒక కోత కోసాను ఆల్రెడీ, 12 క్వింటాలు కోసాను. ఆ కళ్ళల్లో 2 క్వింటాలు తాలేడు, 10 క్వింటాలు ఎర్రయ్యని మా ఊరు మొత్తానికి తెలుసు ఆ మాట. ప్లస్ పాయింట్ ఇప్పుడు కోస్తున్నాం. ఒక 170 మంది 150 మందికి చేను ఈ క్వాలిటీ ఈ కోతకి అయింది. ఇంకెట్టపోయినా కానీ ఒక 5 క్వింటాలు 6 క్వింటాలు మళ్ళీ శాంపిల్ వేసుకున్నా. 10 అంటున్నారులే, నేను 5-6 వేసా. అవి అయినా కానీ అవ్వకపోయినా 5-6 క్వింటాలతో నేను అనుకున్నాను. అంటే మనకు 30 వచ్చినట్టే. అంటే ఈ సంవత్సరం అందరి కాడికి కాకపోయినా మనం అధికంగానే ఉండమనే ఆనందంతో ఈ సంవత్సరం నేను ఆనందంగా ఉన్నాను. ఈ విత్తనం మోహిత అనే విత్తనం వేసుకోదగ్గ విత్తనం నా చేనికి ఈ సంవత్సరానికి బాగుంది. అసలు ఈ విత్తనం వేసుకోవచ్చు ఎవరైనా కానీ. దీంట్లో స్పెషల్ ఏంటంటే బొబ్బర చెట్టు కూడా కాయ సైజు వచ్చింది. అంటే మెయిన్ రైతుకు కావాల్సింది ఏంటంటే బుడాలు అనేది కాకుండా బొబ్బర చెట్టు సైజు వచ్చిందంటే వాడు ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే బుడాల ఈ కాయ సైజు రాకపోతే ఏ రైతుకి ఏ కాడ కొనరు, బేరగాళ్ళు కొనరు. 10 వేలకు ఇస్తావా 11 వేలకు ఇస్తావా అంటారు. నేను ఫస్ట్ కోత 20 వేలకు అమ్మా. ఈ కోత 20 వేలకు తక్కువ అమ్మేది ఏం లేదు, నాకు తెలిసి సైజు ఉంది. లాస్ట్ చివరిలోకి వచ్చాక కూడా సైజు కాయలే వస్తున్నాయి. రైతుకి వేసుకోదగ్గ విత్తనం వేసుకోవచ్చు, ఇది బాగుంటుంది నాకు తెలిసి నేను చెప్తున్నా, అది సంగతి. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇది మామూలుగా ఎకరం వేశాను నేను, 140,000 దాకా పెట్టుబడి పెట్టాను. ఈ సంవత్సరానికి నాకు నేలకి అంటే నీళ్లు మనకు తెలిసిందే కదా, 7 నీళ్లు ఎద్దడైంది. బెట్టయినా కానీ తోట మినిమం 2 ఎత్తున పెరిగింది. అంటే దీన్ని 5 ఫీట్ అంటే 5 అడుగులు పెరిగింది. చెట్టు పెరగటం కాదు, ఇది 8 కొమ్మలు చేల్తాయి. 8 కొమ్మకి ఆ కొమ్మకి ఇదేందో తోట పెరగలేదని అనుకుంటారు. కానీ నేను ఇది 28 అచ్చు ఎడల్పు 30 పెట్టాను ఇది ఈ చెట్టు వచ్చాకే. అయినా కానీ నేను పెట్టినప్పుడు ఆ చేను ఇత్తనం ఇచ్చిన అబ్బాయి ఏదో ఇదిలాగా మాట్లాడా, కానీ అంత చెట్టు కాదు అంతది కాదు, డబల్ అయింది చెట్టు. అంటే ఇవాళ రైతు కొద్ది నేళ్ళకి పెద్ద చెట్టు పెంచుకుందని ఆలోచనతో ఆలోచించాలి కాబట్టి నాకు నీళ్ళు ఎద్దడి. ఇది ఇవాళ తడి పెట్టి 20 రోజులకైతే మళ్ళీ నీళ్ళు ఇక్కడ నాకు 1 ఎకరానికి 4000 పెట్టి తడిపి పెట్టి నేను పండించానంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవటమే. కానీ ఒకళ్ళు చెప్తే నమ్మాలా ఇంకోళ్ళు చెప్తే నమ్మాలి అనే ఆలోచన అయితే నాకు లేదు. నేను చెప్పడం అయితే ఖాయం వేసుకోదగ్గ విత్తనం అందరూ వేసుకోండి. అందరూ ఇంకోటి వచ్చాకే నల్లి అన్నారు, నా చేలో ఇంతవరకు రాలేంగా. అంటే నేను కొట్టిన మందులకు రాలేదు, ఇత్తనం పవరో నాకు తెలీదు. నేను అట్లా నాకైతే ఇత్తనం అందరూ కొట్టినట్టే మందులు కొడతాను, నాకు ఒక్కటి స్పెషల్ మందులు లేవు ఇక్కడ. ఏంది నేను కొడతాను, ఇంకోటి నేను వంటకి వెళ్తా. ఈ మధ్యలో ఉండను, ఒకసారి కొట్టానంటే 10 రోజులు చేనికెళ్ళాను. కానీ తోట వేసుకోదగ్గది, నల్లికి కానీ పెట్టుబడికి కానీ సరైన తోట. నల్లి వచ్చినా ఇక్కడ నాకేమి, మీరు చూస్తూ ఉంటారు కదా వీడియోలో, ఈ వీడియోలో కనపడితే నల్లి ఉంది మీ చేలో అన్న. నాకు పక్క చేను నల్లి వచ్చిపోయినాయి, అవతల కూడా పోయినాయి. కానీ నా చేనికి ఇంకా రాలా. మరి నేను కొట్టిన మందులకు రాలేదు, ఇత్తనం పోరా అనేది రైతు సోదరులందరూ ఆలోచించుకొని మీరు తప్పనిసరిగా వేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే అండి, మొన్న వర్షం పడది, అయినా కానీ ఈ చెట్టు పూత రావటం కానీ తాలుగా కావటం కానీ ఇట్లాంటివి లేవు. అంటే ఇది మొన్న కోతకి 10 క్వింటాలు కోసానంటే నాకు క్వింటాల తాలుగా లేని, అప్పుడు దాన్ని బట్టి రైతు కూడా అర్థం చేసుకోవాలి. అందులోనూ ఈ సంవత్సరం వర్షాలు లేవు,
మనకు తెలిసిందే ఫస్ట్ కాంచి కూడా ఇప్పుడు మహాభడితే 400 పడ్డాయి. ఆ 400 కూడా 200 చెడిపోయే వాళ్ళే పడ్డాయి. చెడిపోయినా కానీ నాకు ఇంతమటుకి మచ్చ కానీ ఏది కుళ్ళుడు కానీ చెట్టుకి ఇదైపోయిందే పోతరాలిపోయిందే అనే ఆలోచన లేదు. పడ్డపూట పడ్డట్టు కాయేది ఏంది ఈ ఇత్తనం వేసుకో తగ్గ ఇత్తనం, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏంది వాన వర్షాభావ ప్రభావానికి తట్టుకుంటుంది, లేకపోయినా తట్టుకుంటుంది, ఎక్కువ వచ్చినా తట్టుకుంటుంది. ఇది వేసుకో తగ్గ ఇత్తనం. దీంట్లో ఉండ సత్యం ఏంటంటే ఇది వేసాను వాన పడది, ఒకవేళ వానకి ఇదే పడ్డా అని అనుకున్నా, కానీ వానకేం కాలేదు. ఇప్పుడు గత 2 నెలల నుంచి వాన లేకపోయినా కానీ ఇది ఎటువంటి బెట్టకు కూడా రావట్లా, అంటే ఇది నెమ్ముకు కూడా తట్టుకొని నెమ్ము లేకపోయినా తట్టుకొని సమపాలు సమృద్ధిగా ఉండే ఇత్తనం అని నా అనుభవంలో నేను చెప్పగలుగుతున్నాను. అది సంగతి సార్. ఆ కొట్లో పనిచేసే వ్యక్తిత్వం కానీ ఆఫీసర్ గారు పుల్లారావు గారు కానీ పలానా చేనికి పోయి ఆ ఇత్తనం చూసిరండి, అది ఎలా ఉంది, ఆ ప్రోడక్ట్ మనం ఇచ్చామా రైతుకి వాడు పోవాలనే ఆలోచన కాకుండా వెంకటకృష్ణలో ఉండ ఆయన గారు, వాళ్ళ మేనేజర్ కానీ సూపర్వైజర్ కానీ రవి గారిని కానీ ఇళ్ళలో పనిచేసే వ్యక్తులను కానీ చేనికి పోయి ఆ చేను చూడమంటాం. వాళ్ళ యొక్క వ్యక్తిత్వం అబ్బాయి ఎట్టుంది ఎట్టుంది మేము ఇచ్చాము మరి ఇది పనిచేస్తుందా లేదా అని. ఇప్పుడు నాకు ఆ షాప్ నుంచి 10 సార్లు 20 సార్లు ఫోన్లు వచ్చినాయి, 4 సార్లు వచ్చాడు చూశాడు. అంటే మనకు అతను ఇస్తాడని కాదు, నా పెట్టుబడి నా పంటే, కానీ అతను ఇచ్చి కూడా వస్తున్నాడంటే రైతు బాగుంటుందా నా ఇత్తనం బాగుంటుందని వస్తున్నాడు. కానీ రైతులు గమనించాల్సిన విషయాలు ఏంటంటే అండి, ఇప్పటివరకు మన సాంసర గారి అభిప్రాయాలు చెప్పారు, మీకు ఎలా ఉంది వాతావరణానికి ఎలా తట్టుకుంది ఏందనేది చెప్పారు. మనం గత 30 సంవత్సరాలు చేస్తున్నామండి, శ్రీ వెంకటకృష్ణ సత్నంపల్లి మన ఖమ్మం మెయిన్ బ్రాంచ్ సత్నంపల్లి సబ్ బ్రాంచ్ అండి శ్రీ వెంకటకృష్ణ ఏజెన్సీస్. గత 30 సంవత్సరాల అనుభవంతో మనం రైతు సోదరులకి అందుబాటులో దగ్గరగా రైతుకు దగ్గరగా ప్రతి ఒక్క అభిప్రాయాన్ని పంచుకుంటూ మనం రైతుకు దగ్గరగా ఉంటున్నాము. ఈ గత 30 సంవత్సరాల నుంచి మనం స్టాండర్డ్గా నిలబడ్డాము అంటే దానికి మాకు రైతు సపోర్ట్ ఎక్కువగా ఉంది. అలానే మన కంపెనీ మన అరుణోదయ సీడ్స్ సలహాలు ఏమైనా కావాలి అంటే డిస్ప్లే మీద స్క్రీన్ మీద వచ్చే నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. రైతు సోదరులందరికీ ధన్యవాదములండి.